ఈక్వల్ అమౌంట్ మేము బడ్జెట్లో పెట్టినాం. గత బడ్జెట్ మీరందరూ కూడా గమనించినారు, పెట్టినాం. ఆ డబ్బులు ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వం దగ్గర. కాబట్టి 2060 కోట్ల రూపాయలు రాష్ట్రంలోని అన్ని 141 మున్సిపాలిటీలను బాగు చేయడానికి, అంటే హైదరాబాద్ ఒకటి తీసేస్తే 140, హైదరాబాద్ కూడా వస్తాయి డబ్బులు, హైదరాబాద్ పెద్ద సంఖ్యలో వస్తాయి, 141 పురపాలక బాడీలకు ఈ 2060 కోట్ల రూపాయలు పంపిణీ అయితే. ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే ఒకసారి ఎన్నిక అయిపోతే ఇమీడియట్ నెక్స్ట్ కొత్త ప్రతినిధులు వస్తారు కాబట్టి వాళ్ళ నాయకత్వంలో వెంటనే ఈ డబ్బులు రిలీజ్ కూడా చేసి మన గ్రామ పంచాయతీలకు చేసినట్టు అక్కడ కూడా ఒక 1 మంత్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొని కొత్త చట్టాన్ని 15 రూపంలో అమలు చేసి పట్టణాలు కూడా అద్భుతంగా డెవలప్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. సరే, అనేక కేసులు కోర్టులలో వేసినారు కాబట్టి వాటి కోసం కొంత ఎలక్షన్ కండక్ట్ చేయటం అనుకున్న దానికి ఒక 2 నెలలు ఆలస్యమైంది. నా ప్రకారం అయితే 2 నెలల ముందే జరిగిపోవాలి, కానీ ఆలస్యమైంది. ఇప్పుడు హైకోర్టు పూర్తిగా చీఫ్ జస్టిస్ బెంచ్ డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది కాబట్టి ఇంకో సింగిల్ బెంచ్ జడ్జి గారి దగ్గర ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. రేపటికి వారు డేట్ పెట్టినారు, 99% రేపు క్లారిటీ వచ్చేస్తుంది. రేపు క్లారిటీ వచ్చేస్తే ఎల్లుండో అవతల ఎల్లుండో మర్నాడు నోటిఫై చేసేస్తారు ఎలక్షన్. ఈసీతో కూడా ఆల్రెడీ మున్సిపల్ మినిస్టర్ మున్సిపల్ సెక్రటరీ గారు మాట్లాడినారు. వారు ఎప్పుడంటే అప్పుడు మేము ప్రతిపాదన పంపిస్తాం గవర్నమెంట్కి అని చెప్పినారు. నెక్స్ట్ 2-3 డేస్లో ఎనీ టైం గవర్నమెంట్కు ప్రతిపాదన వస్తుంది, వచ్చిన మరుక్షణమే ఎన్నిక కూడా నోటిఫై చేస్తాం ఇమీడియట్లీ. వెంటనే ఒక నిమిషం అండి, వెంటనే ఎన్నికలు నిర్వహించబడతాయి. రాబోయే 2022 నవంబర్ మాసం లోపే డెఫినెట్గా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేస్తాం. పల్లెలలో ఏదైతే పల్లెల ప్రణాళిక అభివృద్ధి చేసినామో 30 డేస్ది, అదే స్ఫూర్తితో పట్టణ ప్రగతి కూడా ప్రణాళిక ఒక నెల పాటు లేదా 20 రోజుల పాటు అప్పుడు కొత్త ఎలక్టర్ సభ్యులను పిలిచి వాళ్ళ ఆలోచన తీసుకొని ఆ ప్రకారంగా చేస్తాం. అనిపించిందంటే జరిగింది కదా, ఉన్నమాటనే కదా. నేను అనుకుంటే ఇంకా కొత్తగా అది ఫలితాలు పెద్ద టీవీలో ఇంత దొడవ చూపెడుతుంటే అంటే వాళ్ళకి ఏమైందంటే పాపం నాందేడ్ జిల్లా, యవత్మాల్ జిల్లా.